గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శావల్యాపురం మండలం కారుమంచిలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి కరెంటు కోతలపై ఆరు బయట ఉన్న ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఆడవాళ్ళని బహిరంగంగా బూతులు తిడతా, మగవాళ్ళని చండాలంగా తిడతా, మరీ వరస్ట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అక్కడ గ్రామంలో శాంతి భద్రతలు క్షీణించే స్థితికి బాగా దిగజార్చి వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ముఖ్యంగా అక్కడ స్థానిక వైసీపీ నాయకుడు చుండూరు వెంకటేశ్వర్ల బృహద్బలం బాగా ఉంది. ఆయన ప్రతిసారి ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు ఖండించి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేయేమో, కానీ అతను మాత్రం ప్రతిసారి వెనకేసుకు వస్తూ ఉండే ఈ విధంగా దాడులు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఊళ్ళల్లో. ఈ ఇబ్బందుల నుంచి పోలీసు వారిని తగిన రక్షణ కల్పించాల్సింది.